సాయంత్రం కొత్తగా పెరిగిన ఆర్టీసీ ఛార్జీలను కానీ విద్యుత్ ఛార్జీలను కానీ ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఏం చూస్తామండి, రోడ్డు మీద 10 మంది పోతే పోలీసు వాళ్ళు వస్తున్నారు, తీసుకెళ్ళి స్టేషన్లో దింగుతున్నారు, ఏడుగు కొనిస్తున్నారు. ఏది పెంచినా కుయ్యకమంటానికి ఇల్లేదు ఈ ప్రభుత్వంలో. చంద్రబాబు నాయుడు గారు అప్పుడు సమ్మెల్ చేశారు 5 పైసలు పెంచితే. చంద్రబాబు నాయుడు గారు ఇవాళ 14 సార్లు పెంచాడు పెట్రోల్కి డీజిల్కి. ఇవాళ సమ్మె అంటే పోలీసు వాళ్ళు వస్తున్నారు, దెంగపై లాన్ దింగుతున్నారు. ఏం కూకుంటారు రోడ్ల మీద? కానీ ఇప్పుడు పరిపాలన తేలిపోయింది జనానికి కూడా. ఏమి మనం పోయినా ఉపయోగం లేదు, పోలీసు వాళ్ళు కొడతారు, అంతా వాడి చేతి కింద పోయింది. పోలీసు వ్యవస్థ కూడా మనం ఏం చేయలేమని దడిచూరుకుంటున్నారు. కానీ ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి చోట మీటింగ్లో బోధుడే బోధుడు అని చెప్పి ఈ రోజుకి అధికారంలోకి వచ్చిన తర్వాత నేను అన్ని రేట్లు తగ్గిస్తానని చెప్పి ప్రమాణ స్వీకారం చేసే రోజు చెప్పిన వ్యక్తి ఈ రోజు ఛార్జీలు పెంచడాన్ని ఇటు ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఆయాలే చెప్పాడు కదండి, బాధుడే బాధుడనే. మరి బాధుకుంటానే పోతున్నాడు, బాధుడు ఏడ తగ్గించాడు, అన్నీ బోతానే పోతున్నాడు. ఇలా ఆయన చెప్పింది కరెక్టే, నేను వస్తే బోతాను అన్నాడు, మునం పెట్టి బోతున్నాడు. కానీ మేము చేసిన సంక్షేమ పథకాలు చూసి ప్రతిపక్షాలు ఓర్చుకోలేకపోతున్నాయి, అసూయ చెందుతున్నాయి అంటున్నారు. సంక్షేమ పథకాలు అంత బాగున్నాయి అంటారా? అసలు ఏమి లేదు, అవి ఇచ్చే సగం నాశనం చేశారు జనాన్ని. జనాన్ని నాశనం చేశారండి అవి ఇచ్చే. ఇవాళ పనికి పోట్ల ఓడు రైతు పిలిస్తే అవి వస్తనీ అంటున్నారు, ఇవాళ పని చేసేవాడు లేడు. దేశం అందుకే నాశనం అయిపోతుంది ఇవన్నీ పెట్టి. చివరికి శ్రీలంక టైప్కి వచ్చిద్దని వాళ్ళే చెబుతున్నారు. కానీ మొన్న నంద్యాల సభలో ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ నేను చేసిన సంక్షేమ పథకాలు కానీ నేను చేసిన అభివృద్ధితో కానీ 30 సంవత్సరాలు నేనే అధికారంలో ఉంటాను, నా వెంట్రుకు కూడా పీకలేరు అన్నారు. ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి అలాంటి మాట్లాడటం కరెక్ట్ అంటారా? ముఖ్యమంత్రి అని ఎవరు అనుకుంటున్నారు? ముఖ్యమంత్రి అని ఎవరు అనుకోవట్లా? ముఖ్యమంత్రి అనుకోవట్లేదు. ముఖ్యమంత్రి అయితే నా బొచ్చు బిగుతారని అనడం, చదువుకొని ఇంకత జ్ఞానం గల్లడు అనడం, ఆయన ఎట్ట మాట్లాడినా చేస్తుంది. ఎదురు తిరిగితే పోలీసు వాళ్ళు వస్తున్నారు. ఇప్పుడు ఆయన ఏదైనా ఎదురు ఏదైనా మాట అంటే ఎనమాల పోలీసు వాళ్ళు వచ్చి దిగిపోతున్నారు. లోకడెప్పుడు ఈ పోలీసు వాళ్ళు రావటం ఎత్తుకెళ్ళటం ఏమన్నా స్ట్రైక్ కూర్చున్న వచ్చేవాళ్ళు కాదు, ఇన్ని గంటల దాకా చేసేవాళ్ళు లేచి వెళ్ళిపోయేవాళ్ళు. ఇవాళ అరగంట కూడా కూకొనిరు. ఇక్కడ స్ట్రైక్ చేస్తున్నారంటే వాళ్ళు వస్తారు ముందు. వాళ్ళు వచ్చినాక వాళ్ళ పాపం పని లేదు కొట్టుడేగా, అందుకని దడిచేయాలి ఓరు రోడ్డు ఎక్కట్లా. అలానే ఇప్పుడున్న ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యేలు కానీ లేకపోతే కొంతమంది మినిస్టర్లు కానీ వాళ్ళు వాడుతున్న భాష ఎలా ఉందంటారు? వాళ్ళది ముఖ్యమంత్రి బొచ్చు పేకలేరని ఎట్ట అన్నాడో వాళ్ళది ఇంకా దరిద్రంగా ఉంది. వాళ్ళది ఏదో వాళ్ళ పావులో వాళ్ళు చూసుకుంటున్నారు కానీ ఊరు పట్టించుకునేవాళ్ళు లేడు. కానీ మేము అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి బాగా చేస్తున్నా ఉంటున్నారు కదా? చేశారు. ఏ ప్రాజెక్టు కట్టారు? ఆ చంద్రబాబు కట్టింది పోలవరం అవుతూనే ఉంది. ఏది పలాని ఒక్కటి కట్టామని చెప్పమను. ఆ పోలవరాన్ని వచ్చే సంవత్సరం ఖరీఫ్ నాటికి పూర్తి చేసి అక్కడ 100 అడుగులు రాజశేఖర రెడ్డి విగ్రహం పెడతామని చెప్పి నిన్న మీడియా సాక్షిగా అంబటి రాంబాబు గారు చెప్పారు కదా. వాళ్ళు వచ్చిన కానీ చెబుతున్నారు ఈ సంవత్సరమే అయిపోయిద్దని. వాళ్ళు చచ్చిందాక కాదు, అది ఈ జనం అన్న పోవాలి, వాళ్ళు అన్న పోవాలి, అంతేగాని అది వాళ్ళు పనిచేసి నీళ్ళు వచ్చి రైతులు పండించుకుంటారనేది. సాగరకాల సాగరాలు అన్నీ భరీగా ఉండి మా ఊరికి నీళ్ళు లేవు, పంటలు పోయినాయి. అసలే దరిద్రం పట్టింది అనుకుంటే ఈయన పైరు పంటలు వేసుకునే వాళ్ళకి నీళ్ళు లేవు. అట్లా ఉండదు ఈ ప్రభుత్వం పరిపాలన. ఓవరాల్గా ఈ 3 సంవత్సరాల్లో ఈ ప్రభుత్వం పనితీరు ఎలా ఉంది? అసలు ఏమి నచ్చల మాకు. అంటే ఏ విషయంలో నచ్చలేదు? ఏ విషయం పతిది ఏది? మరి సరుకులు కన్నిటికీ పెంచారు. ఇక్కడ రైతుకి రేటు ఎంత అని పరిమితి లేదు. మనం అమ్ముకోవడానికి వాళ్ళు ఇష్టం, వాళ్ళు కొన్న రేటుకి మనం ఇవ్వాలి. కానీ అసెంబ్లీ సాక్షిగా ఉండవల్లి శ్రీదేవ్ గారు చెప్పారు కదండి, రైతులకు ధర స్థిరీకరణ నిధి ఏర్పాటు చేసామన్నారు కదా. ఏది యాడ్ చేశారు? ఇప్పుడు ఊళ్ళోకి వచ్చాడంటే మిరగాయలు వాడి ఇష్టం వచ్చిన రేటుకు మనం ఇయటమే. మనకి గవర్నమెంట్ రేట్ ఎంత అని నిర్ధారణ లేదుగా, అంతా వాళ్ళ మాయ. ఈ ప్రభుత్వమే మాయాజాలం అండి. అట్టాడే గెలుస్తున్నాడు పోనీ, జనానికి గతిపడితే మళ్ళీ వేస్తారు, లేకపోతే తొక్కుతారు.